హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రీసెంట్గా మనం ఒక వీడియో చేస్తాం, ఒక ఫాదర్ తన కూతురుకు విడాకులు ఇప్పించి దాన్ని ఒక పెళ్లిలో సెలబ్రేట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆ విడాకులు దాంట్లో ఒక ట్విస్ట్ ఏర్పడింది. ఇటు పెళ్లి కొడుకు తరపు నుంచి కూడా ఏదో తను కంప్లీట్ చేయడం జరిగింది, వాళ్ళు ఇద్దరు వేధించారని. అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో? యా, జార్ఖండ్లో రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఆయన పేరు, తండ్రి పేరు ప్రేమ్ గుప్తా, అమ్మాయి పేరు సాక్షి గుప్తా. ఏప్రిల్ 28న లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. అయితే ఇటీవల ఆ అమ్మాయికి విడాకులు తీసుకున్నట్టు, ఆ విడాకుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ అత్తగారింటి నుంచి మేళతాళాలతో అమ్మాయిని తీసుకురావడం, దానంతా వీడియో తీసి పెట్టడం, దాని తర్వాత ఈ ప్రేమ్ గుప్తా కూడా ఒక వీడియో చేసి, మన పిల్లలు మన కూతుర్లు ఎవరైనా ఇలాగ అత్తగారింట్లో బాధలు పడుతుంటే వాళ్ళని సర్దుకుపోమని చెప్పడం, వాళ్ళని భరించమని చెప్పడం చేయకూడదు. విడాకులు తప్పేం కాదు, విడాకులను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే, ఒక నిర్బంధమైన జీవితం నుంచి విముక్తి దొరికింది, అది సెలబ్రేట్ చేసుకోవాలన్న విషయం అనేది ఒక సందేశం కూడా ఆయన ఇచ్చారు. అప్పుడు మనం కూడా చెప్పుకున్నాం, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఒక ఫాదర్ అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఒక ఐడియల్ ఫాదర్ లాగా ఆయన అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, దీని మీద అప్పుడే కొన్ని విమర్శలు వచ్చాయి. అసలు ఆ అబ్బాయి వెర్షన్ వినకుండా మీరు ఒక వెర్షన్ని ఎందుకు క్యారీ చేస్తున్నారని మీడియా మీద విమర్శలు వచ్చాయి. అది వాస్తవం కూడా, ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఒక సెన్సేషనల్ ఇష్యూ జరిగినప్పుడు రెండో వెర్షన్ గురించి ఆలోచించాం, ఒకటే క్యారీ అని అయిపోతాం. చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు రెండు వైపులా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవైపే కంప్లీట్గా ఉంటాయని చెప్పలేం. కొన్ని డామినెంట్గా ఉండొచ్చు, కొన్ని డామినెంట్గా కనిపించకపోవచ్చు. కానీ ఏదో ఒక, అంటే మన సినిమాలో చూపించినట్టు బ్లాక్ అండ్ వైట్ విలన్స్ ఏమి ఉండరు, నిజ జీవితంలో గ్రే షేడ్స్ ఉంటాయి ఎక్కువగా. కాకపోతే మన ఏంటంటే, మనకి ఈజీగా ఉంటుంది మెంటల్గా ఒక సైడ్ తీసుకోవడం ఎప్పుడైనా ఈజీ, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఒక సైడ్ తీసుకొని ఇంకొకరిని విలన్ అనేసి, వీళ్ళని విక్టిమ్ అనేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఒక సైడ్ తీసుకునేస్తూ ఉంటారు. కాంప్లెక్స్గా థింక్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్, సింపుల్ టర్మ్స్లో థింక్ చేయడం అనేది ఈజీ అనమాట. అలా మీడియా కూడా ఏం చేస్తుందంటే, మీడియాకి కూడా డ్రామా కావాలి. ఇప్పుడు నిజం చెప్తే డ్రామా పోతుంది, అందుకని మీడియా కూడా ఏం చేస్తుంది, ఒక సైడ్ తీసుకుంది. అలాగే వీళ్ళ విషయంలో కూడా ఈ సాక్షి గుప్తా ప్రేమ్ గుప్తా సైడే తీసుకొని, అవతల పార్టీ సచిన్ అతని పేరు, వీళ్ళ హస్బెండ్ అతను వెర్షన్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వెర్షన్ కానీ బయటికి రాలేదు. ఎప్పుడైనా ఇప్పుడు మేము పౌర హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు ఏదన్నా ఒక దళితుల మీద దాడి కానీ ఇంకోటి జరిగినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, దళితుల్ని ఫస్ట్ కలిసేవాళ్ళం, వాళ్ళ వెర్షన్స్ వినేవాళ్ళం, దాని తర్వాత ఆ దాడి చేసిన వాళ్ళని కూడా వెళ్ళి కలిసేవాళ్ళం, వాళ్ళ వెర్షన్స్ కూడా వినేవాళ్ళం, దాంతో ఇన్వాల్వ్ అయిన పోలీసులను కలిసేవాళ్ళం, మిగతా వాళ్ళని, అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ని మనం కలవడం ద్వారా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్స్ మనకు తెలుస్తాయి. దాని నుంచి మనం ఏం జరుగుండొచ్చు అది సత్యానికి కొద్దిగా దగ్గరగా ఉంటుంది ఈ రీసెర్చ్ అనేది. ఇది చేయకుండా ఒక వెర్షన్ మాత్రమే అంటే, బాధితులు కూడా చాలాసార్లు కొన్ని అబద్ధాలు చెప్తారు. ఎందుకు చెప్తారంటే, స్ట్రాంగ్గా వాళ్ళ మీద కేసు ఉంటుంది అని వీళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు వీళ్ళు కూడా చేస్తుంటారు, అవి చెప్పరు. ఆ తప్పులు చేయడం వల్ల దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, అది వేరే విషయం. కానీ అవి కూడా చెప్పాలి కదా, వాళ్ళు చెప్పరు. ఆపోజిట్ పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం అవి బయటకు వస్తాయి. అలాగే ఇప్పుడు సచిన్ వెర్షన్ ఏంది అనేది నెటిజన్లు ఎక్కువ అడగడంతో ఒక మీడియా వాళ్ళు సచిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు, అసలు ఏం జరిగింది మీ వైపు నుంచి అమ్మాయిని చిత్రహింసలు పెట్టారంట కదా అంటే, అతను ఏం చెప్పాడంటే మీడియాతో, అసలు అదంత అబద్ధం, నేనే ఫస్ట్ విడాకులు కేసు పెట్టాను, ఎందుకంటే ఆ అమ్మాయి మా అమ్మ నాన్నల్ని అరెస్ట్ చేస్తుంది, మా బంధువులు ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే కూడా చూడడానికి కూడా మా అమ్మ నాన్నని పోతే కూడా వాళ్ళని, వాళ్ళ మీద గొడవకెళ్తుంది, ఇలా టార్చర్ అయిపోయింది ఆ అమ్మాయిది, దాంతో నేను విడాకులకు అప్లై చేశాను. విడాకులకు అప్లై చేసేసరికి వాళ్ళ తండ్రి కూతుళ్ళు 25 లక్షలు భరణం డిమాండ్ చేశారు, నేను అంత ఇచ్చుకోలేనని చెప్తే కూడా వినలేదు వాళ్ళు. దాంతో మా అమ్మ నాన్న వాళ్ళ ఇల్లు ఉంటే ఆ ఇల్లుని ఆక్యుపై చేశారు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి భరణం ఇస్తే కానీ మేము ఇల్లుని ఖాళీ చేయమని కూర్చున్నారు, చివరికి నేను భరణం ఇవ్వాల్సి వచ్చింది 25 లక్షలు అని అతను చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఇంకా కూడా కొన్ని మీడియా బయట పెట్టని విషయాలు మనకున్న డౌట్లు ఏంటంటే,
ఈ అమ్మాయి కానీ వీళ్ళ నాన్న కానీ ఏం ఆరోపిస్తున్నారంటే ఈ అబ్బాయికి సచిన్కి ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయినాయి ముందుగానే అని ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని మీడియా అడగలేదు సచిన్. ఆ విషయాన్ని అడిగి క్లారిఫై చేసుకోవడం వెదర్ అయిందా లేదా. రెండోది అయిందని ఆరోపిస్తున్నారు కదా వీళ్ళు, దానికి ప్రూఫ్ ఏంది? ఇప్పుడు ఆరోపణలు వేరు, సాక్ష్యాలు వేరు. ఆరోపణలు ఎప్పుడైనా కూడా కోర్టులో చెల్లవు, కానీ మీడియాలో చెల్లుతాయి. మీడియాలో ఆరోపణలనే నిజాలుగా ప్రచారం చేసేస్తారు. సో ఆ అబ్బాయికి రెండు పెళ్ళిళ్ళు అయినాయా అనేదానికి సాక్ష్యాలు ఏంటి, ఆ అబ్బాయి అరెస్ట్ చేశాడా ఈ అమ్మాయిని అనేదానికి సాక్ష్యాలు ఏంటి, లేవు. అట్లాగే ఆ అబ్బాయి చెప్తున్న ఆరోపణలు దానికి సంబంధించి కూడా సాక్ష్యాలు లేవు. భరణం ఇచ్చుంటే దానికి సంబంధించిన ప్రూఫ్ ఆ అబ్బాయి చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే మిగిలిపోతాయి. సో మనం ఇండిపెండెంట్ రీసెర్చి అంటే ఇన్వెస్టిగేషన్, ఒక దురదృష్టం ఏమంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చనిపోయి చాలా కాలమైంది ఇండియాలో. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది లేదు ఇక్కడ, సెన్సేషనల్ జర్నలిజం అనేది ప్రధానంగా ఉంది. ఏదో చాలా రేర్గా కొన్ని కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చేస్తున్నారు. మిగతా మెజారిటీ మీడియా సంస్థలు సెన్సేషనల్ జర్నలిజంలోనే బతుకుతున్నాయి, ఎందుకంటే ఆ మోడల్లోనే సర్వైవల్ ఉంది ఇవాళ. సో ఇది ప్రాబ్లం అన్నమాట. దానివల్ల ఇప్పుడు ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారా, ఇద్దరు అర్ధ సత్యాలు చెప్తున్నారా, అంటే ఇద్దరు చెప్పే దాంట్లో కొంత నిజం కొంత అబద్ధం ఉందా? ఎప్పుడైనా కూడా తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడాలి, అవతల వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా అవసరమైతే వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు కొన్ని కొత్త అలిగేషన్స్ చేసినప్పుడు అలిగేషన్స్ క్లారిఫికేషన్ మళ్ళీ తీసుకోవాలి. అట్లాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వీళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏం కేసులు ఉన్నాయి, ఏం పెట్టారు. అట్లాగే కోర్టుకి సంబంధించి కోర్టులో కేసు నడిచింది కాబట్టి అక్కడ అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడాలి, అట్లాగే ఇరుగు పొరుగు బంధువులతో మాట్లాడాలి. ఇవన్నీ చేయలేదు ఎవరు ఇప్పటివరకు ఈ కేసులో, ఇవన్నీ చేయలేదు కాబట్టి మనకు వచ్చే సమాచారం కూడా లిమిటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం కూడా విశ్లేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే మొత్తంగా ఏంటంటే ఈ తల్లి కూతుర్లు గొప్పవాళ్ళు ఏం కాదు, వీళ్ళ వైపు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది బయటకు వచ్చింది. దానికి ప్రూఫ్ ఏం లేదు, అట్లాగే వీళ్ళు ఆరోపించిన దానికి కూడా ప్రూఫ్ లేదు. సచిన్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని వీళ్ళ ఆరోపణే కానీ ప్రూఫ్ అయితే లేదు. మనకేంటంటే ఒక సెన్సేషనల్గా కనబడింది, మనం కూడా మెచ్చుకున్నాం తండ్రులు ఇలా ఉండదు, అందులో నో డౌట్. తల్లిదండ్రులు తమ కూతుర్లు అత్తగారింట్లో ఇబ్బందులు పడుతుంటే సర్దుకు పొమ్మనో లేకపోతే కాంప్రమైజ్ అవ్వమనో చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇష్యూని ఫేస్ చేయాలి మనం, ప్రాబ్లంను గుర్తించి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సాల్వ్ చేయనప్పుడు దాని నుంచి బయటికి మనిషిని తీసుకురావడానికి ఒక సపోర్ట్ ఇవ్వాలి మనం, అది వాస్తవం, అంతవరకు వాస్తవం. అయితే మన వైపు నుంచి కూడా ఏమన్నా తప్పులు ఉన్నాయా అనేది కూడా బయట ప్రపంచానికి మనం చెప్పగలగాలి. మా వైపు నుంచి, మా అమ్మాయి వైపు నుంచి కూడా ఇంట్లో ఈ తప్పులు ఉన్నాయి, మా అమ్మాయి కూడా వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పగలగాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ పిక్చర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.